ఎంతమంది పైపులు చూస్తున్నారు మీరు వాళ్ళు తుపాకులు ఎక్కువ దాన్ని చూడటం వస్తారు గొట్ల గొట్ల దాన్ని చూసి దాన్ని అసలు ఏమన్నా ఉందా చైనా వాళ్ళు ఏకలనే చీవండి ఎప్పుడు తింటారు గాలి పొడుగులు చేసినట్టు ఏం చేస్తున్నారు చూడు ఎలా పడగబెట్టి ఏం చేస్తున్నారు మనుషులు మనుషులు తలకాయని బుడగల్లా కట్టేం చేస్తారు మనుషుల్ని కానీ వందల మందిని ఎన్ని మంచి కార్యాలు చేయడానికండి దేవుడి శరీరం ఇచ్చాడు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలండి ఎందుకు చంపుతున్నారు తెలుసా కేవలం వాళ్ళ మతం కాదని మతంలో వాళ్ళ శాఖ కాదని ఇంకేం రీజన్స్ లేవు వాడు రేప్ చేశాడనో మర్డర్ చేశాడనో కాదు కేవలం మా యదవని గాడ్ అని ఒప్పుకోలేదని అంతేనా మీ యదవని గాడ్ అని ఒప్పుకోకపోతే కాల్చేస్తారా మీ యదవని గాడ్ అని ఒప్పుకోకపోతే మేము నరకంలో తోచేస్తారా ఆ లుచ్చా గాడ్ మాకు అక్కర్లేదా లుచ్చా గాడ్ మాకు అక్కర్లే ఇన్ని వందల మందినా ఎందుకు వచ్చిన మతాలు రా ఇవి భూమికి ప్రమాదం రా ఇవి పీస్ మతం ఇది పీసెస్ మతం ఇది పీసెస్ మతమైనా జీసెస్ మతమైనా రెండు ప్రమాదమే ఇది అన్ని సమానం అన్నారు చెప్పు తీసి కొడతాను ఇలా ఉందా మనకి ఎక్కడన్నా ఇలా ఉందా వెనకాల చూడండి వెనకాల డైలాగ్ చూడండి ఉగ్రవాదాన్ని మతం లేదంటాయి మనకు వచ్చాలి ఇక్కడ కాంగ్రెస్కి వచ్చాలి ఓటేసే ఎదవల్లారా ఆలోచించండి క్యారెక్టర్ ఉన్నాడు ఓటేయండి ఆడు ఓడిపోయినా పర్లేదు మీరు గెలుస్తారు ఎదవలకు ఓటేయకండి ఎందుకంటే చెప్పేది ఏం లేదు ఎవరు పెడితే ఏమిటి కాబట్టి నన్ను బాగా గుర్తుపెట్టుకోండి ఇందాక పిల్లోడు అన్నాడు కుర్రాళ్ళం మేము చేయలేకపోతున్నాం చెప్పలేకపోతున్నాం అని చెప్పలేకపోతే ఏదో పాట గుర్తొస్తుంది అప్పుడు ఏంటిది కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు బాగా గుర్తుపెట్టుకోండి ఇందాక వ్యాన్లో వస్తున్నా కొబ్బరి చెట్లు పొలాలు కాలువ ఇది ఎక్స్పెక్ట్ చేయగలవా నువ్వు జెరూసలేంలో ఇది ఎక్స్పెక్ట్ చేయగలవా సౌదీలో ఇది ఎక్స్పెక్ట్ చేయగలవా ఎనీ ముస్లిం కంట్రీస్లో దుబాయ్లో చిన్న షాపు ఏసీ లేకపోతే చచ్చిపోతారు సిమ్మిండి మేడలు చూసుకోవాలి కానీ ప్రకృతిని ఆస్వాదించే అదవుతుందా ప్రకృతి చెట్లు పచ్చదనం నీళ్ళు అవర్ కంట్రీ ది గ్రేటెస్ట్ కంట్రీ మేరా భారత్ గట్టిగా మేరా భారత్ దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే దీన్ని ఎవడు వ్యతిరేకిస్తాడో ఆడు ఈ దేశంలో ఉండకూడదు ఈ దేశంలో ఎవడు తింటున్నాడో ఎవడు ఉంటున్నాడో ఆడు ఈ దేశాన్ని ప్రేమించి తీరాలి ఈ దేశాన్ని గౌరవించి తీరాలి నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే తింటాను ఇక్కడే కంటాను మిమ్మల్ని అంటానంటే వాడు ఇక్కడ ఉండడానికి లేకుండా ఎక్కడా ఉండకుండా చేస్తాం ఆడెవడు ఆడి పేరేంటండి ఆడి పేరు ఏదో ఉందండి ఒక ఆడి పేరు కాశ్మీర్కి మాజీ ముఖ్యమంత్రి ఎవడండి ఫరూక్ అబ్దుల్లా వాడు అంటాడు 370 అధికరణం తీసేస్తే మేము ఊరికే ఉంటామా జాతీయ జెండా ఎగరనే ఉన్నాడు అంటే ఈ ఎదవలకి దేశం అక్కర్లేదు కనబడుతుందా అలాంటి ఎదవ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తాడా అలాంటి ఎదవకు ఇంకో ఎదవ సపోర్టా ఈ దేశాన్ని ఎవడు ప్రేమిస్తే ఆడే మా హీరో ఈ దేశాన్ని ఎవడు గౌరవిస్తే ఆడే హీరో భారత్కి తుకడా తుకడా అనే నా కొడుకుల్ని తుకడా తుకడా చేస్తాం అనుమానం ఏం లేదు ఒకడి భార్యకు ఒకడు చీర తెచ్చాడు పువ్వులు తెచ్చాడు సెంటు పౌడర్ తెచ్చాడు అది అలంకరించుకుని కూర్చుంది ఎవడి కోసం కూర్చోవాలి ఆడి కోసమే కూర్చోవాలి ఇంకెవడి కోసమో కూర్చోవడానిక సెంటు తెచ్చిందే పూలు తెచ్చిందే
దుబ్బి తినేది ఇక్కడ సంసారం ఎవరితో చేస్తావా? చేస్తే మగాడు మగుడు ఊరుకుంటాడా? ఇద్దరినే లేకుండా చేస్తాడు. సుప్రీంకోర్టు జడ్జీల పిల్లాలనుకున్నారా? ఎవరితో అంటే ఆడితే పడుకోవడానికి. వాళ్ళ ఇంట్లో బహుశా అలా జరగచ్చు. కాబట్టి తీర్పుని జనరలైజ్ చేశారు, ఎవరితోనే పడుకోవచ్చండి. కాబట్టి మనం ఏమనలేదు, కానీ అంటాం అనుమానం ఏం లేదు. ఎందుకని, ఆడి పిల్లలు లాంటి పిల్లలు కాదు. అర్థమైందా? ఇది పతివ్రతలు పుట్టిన దేశం రా, మీలాంటి పత్తిత్నా కొడుకులు ఏమి తీర్పులే వక్కర్లేదు. అర్థమైందా? సుప్రీంకోర్టు గౌరవం లేదంట ఎవడో చెప్తున్నారు. ఎందుకు ఎత్తాం? నువ్వు ఎత్తున్నావేటి? మాకేమన్నా నువ్వేమన్నా ఎత్తున్నావురా? నువ్వు మసీదులో ఏలెట్టావు, చర్చిలో కాలెట్టావు, శబరిమలలో మొత్తం ఒళ్ళంతా పెట్టి దుల్లేస్తావేటి? అయోధ్య తీర్పు ఇవ్వడానికి మాత్రం నీకు టైం ఉండదా? ప్రయారిటీ ఉండదా? శబరిమల దాంట్లో ఎల్లు కాలు ఎత్తేస్తావేసినా నువ్వు? చిన్న సింగనాపూర్లో పెట్టేస్తావా? చిన్న కొడక రెస్పెక్ట్ ఇస్తేనే ఎత్తాం. ఎవడైనా ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తేనే ఎత్తాం. గివ్ రెస్పెక్ట్. నువ్వు నా భగవద్గీతను ఎంత గౌరవిస్తావో నీ బైబిల్ని కొరాన్ని అంతే గౌరవిస్తావు. నువ్వు నా రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి ఎంత గౌరవిస్తావో నీ అల్లాని యేసుని అంతే గౌరవిస్తా. నువ్వు నా ప్రసాదాన్ని ఎంత గౌరవిస్తావో నీ ఖీర్ కుర్మాన్ని, నీ రక్తాన్ని అంతే గౌరవిస్తా. అర్థమవుతుందా? అంతేగాని నువ్వు వెళ్ళి నాకే కూడదు. అడెవడో అడిగాడు, ఫోన్ చేసి గురుగారిని మా ఫ్రెండ్ సందే చచ్చిరమ్మంటున్నాడండి, ఎలాగండి అన్నాడు. వెళ్ళే హాను అదేటి గురుగారు అలాగంటున్నాను. వెళ్ళు అను. అదేటి గురుగారు ఆదివారాన్ని ముందే వద్దే అన్న. శనివారం కదండి అన్నాడు. శనివారం వెంకటేశ్వర గుడికి రమ్మనాన్ని ఆడు రాడు కదండి, మనం వెళ్ళాం కదండి అన్న. దోవలు తీయిపోయింది కదండి అన్నాడు. సరిపోయిందా? ఆడు శనివారం వచ్చే కదా మనం ఆదివారం వెళ్ళడానికే. గివ్ రెస్పెక్ట్. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాడు రారా. అర్థమైందా? మరీ నాకీకండి, వేసుకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. మనం వేసుకంటే దిగిపోతున్నాం. అర్థమైందా? రఘుపతి రాఘవ రాజారామ పాటలు పాడేస్తున్నాం. ఎవడు పాడుతున్నాం? మన ఒక్కేదవే, మిగిలిన వైపులు లేవు. కాబట్టి గౌరవిద్దాం. ఎప్పటిదాకా ఎప్పటిదాకా గౌరవిద్దాం? ఆడ ఎంత గౌరవిస్తే అంత గౌరవిద్దాం. అర్థమైందా? నాకేద్దాం. ఆడ ఎంత నాకితే అంత. అర్థం? కౌలించుకుందాం. ఆడ ఎంత కౌలించుకుంటే అంత. చీర 100 రూపాయలకి దొరుకుద్ది, 1000 రూపాయలకి దొరుకుద్ది, 10,000కి దొరుకుద్ది, 100,000 కూడా దొరుకుద్ది. మా ఫ్రెండ్ ఒకడు సిటీ బస్సులోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు? ప్లీజ్ ఐ విల్ క్లోజ్. మా గురువు వాడు ఫ్రెండ్ కలిసి వాడు అన్నాడు, ఏం చేస్తున్నావు అన్న? అంటే టైలరింగ్ అన్నాడు. అంటే హరిసాయి టైలరుడు. అంటే ఏదో అలా మాటలు వచ్చినాయి, వాడు ఏదో చేత్తో పట్టుకున్నాడు ఏంటో అంటే అలా చెప్పుకొచ్చాడు. పర్లేదా సిటీలో అని అడిగాను. అడిగితే పర్లేదండి అన్నాడు. అదేదో జాకెట్టు, మరో టైలర్ కదాడు. ఎంత ఏదో ఒక యాక్చువల్గా అడిగాను, ఏదో కాస్ట్లీ గుడ్లా ఉంది. 25,000. ఏం మాట్లాడుతున్నావు? 25,000? 25,000కి మీరు అలా ఫీల్ అయితే ఎలాగండి బాబు అన్నాడు. అంటే ఇంకా చాలా కాస్ట్లీ ఉన్నాయి. అంటే ఆ బలిసిన వాళ్ళు దానికి తగ్గట్టు కట్టుకుంటారు అనుకోండి, వేరే అదే అద్దాలు గిద్దాలు వెనకాల పెద్ద దోసేసి అంత ఖాళీలు అవి ఉంటాయి కదండి. పాప వాళ్ళు తక్కువ బట్టలు కట్టుకోకపోతే రిచ్ పీపుల్ కాలేదు కదా. రిచ్ పీపుల్ అంటే తక్కువ ధరించాలి, పూర్ పీపుల్ అంటే బాగా కప్పుకు తిరుగుతారు, రిచ్ పీపుల్ అంటే ఇప్పుకు తిరుగుతారు, ఏమన్నా అంటే మన దెప్పుకు తిరుగుతారు, బయట చెప్పుకు తిరుగుతారు, అంతే కదండి. పాప సాయిబు మాత్రం కప్పుకు తిరుగుతారు. అలా మెచ్చుకోవాలి అందరూ, బురకాలు వేసుకుంటారు జై వాళ్ళ విషయంలో మాత్రం. సో విషయం ఏంటంటే మనం పెట్టే పెట్టుబడిని బట్టే ఐటమ్ వస్తుంది, అలాగే గౌరవం కూడా అంతే కదా. ఆడు చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, మా దేవుడు అక్కడే దేవుడు అని చెప్తున్నారా? పాపం వాళ్ళు స్టాండర్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు, మరి మనం మెయింటైన్ చేయాలి కదా. మనం కూడా మెయింటైన్ చేయాలిగా. మా కృష్ణుడు ఉన్నాడు, మా కృష్ణుడి చేతిలో ఆయుధం ఉంది, మాకు రాముడు ఉన్నాడు, మా దేవుడి చేతిలో ఆయుధం ఉంది, నీ దేవుడికి మేకలు ఉన్నాయి, మాకు అక్కర్లేదు. మాకు రాక్ లాంటి దేవుడు కావాలి, మేకల దేవుడు వద్దు. చెప్పేస్తే అయిపోతుంది కదా. శంకరాకిడి ఎందుకన్నా? శంకరాకిపోద్ దేశం. అందుకని ఎవరి దాకా ఇచ్చేద్దాం. ఓకేనా? మంత్రం చెప్పండి.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 థ్యాంక్ యూ కెమెరామ్యాన్ కాళిదాస్ తో రాధమణ దాస్ ఇన్ పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా.